ఐపీఎల్లో బిగ్గెస్ట్ మ్యాచ్ ఏదంటే అందరూ చెప్పేది ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్. సో ఎల్ క్లాస్కో బ్యాటిల్ అయితే మరోసారి అందరిని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. April 14th వాంకడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. అయితే మ్యాచ్లు ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్ మీద ఏ ప్లేయర్కి అప్పర్ హ్యాండ్ ఉంది, మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ను ఒక సిఎస్కే బౌలర్ బాగా టెన్షన్ పెడుతున్నాడు. సో బౌలర్ ఎవరు, అతనికి స్కై మీద ఎలాంటి రికార్డు ఉంది, ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ సంబంధించిన టాప్ ఫైవ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. No. 5 హార్దిక్ పాండ్యా వర్సెస్ మతీషా పత్రానా. ఇదైతే మిడిల్ డెత్ ఓవర్స్ ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా మంచి టచ్లోకి వచ్చాడు, ఆర్సీబీ మీద గేమ్ను ఒక హై లెవెల్లో ఫినిష్ చేశాడు. సో ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా తన ఫామ్ను కొనసాగించాలని చూస్తాడు, కానీ తన అపోనెంట్ అయిన సిఎస్కే టీం దగ్గర మతీషా పత్రానా లాంటి ఒక డెత్ బౌలర్ ఉన్నాడు. సో యంగ్స్టర్ అయితే డెత్ ఓవర్స్లో తన యార్కర్స్తో చాలా మంది బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా మీద చూసుకున్న అతనికి కొంతవరకు ఎడ్జ్గా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 2 innings తలబడితే ఈ మీద బాల్స్ వేసిన అతను 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ హార్దిక్ పాండ్యాని 2 innings 1 time అవుట్ కూడా చేశాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చేసే అవకాశం ఉంది. No. 4 అజింక్య రహానే వర్సెస్ శ్రేయస్ గోపాల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ రహానే చూసుకుంటే తన హోమ్ గ్రౌండ్ ముంబై వాంకడేనే. ప్రజెంట్ ఆడుతుంది సిఎస్కే టీం తరఫునైనా తన డొమెస్టిక్ క్రికెట్ మొత్తం ఈ గ్రౌండ్లోనే ఆడాడు. పైగా లాస్ట్ ఈ గ్రౌండ్ 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో పర్సరీ మ్యాచ్లో రహానే ముంబై టీంకి ఒక డేంజర్ కాగలడు. అయితే అతని కట్టర్ చేయడానికి ముంబై టీం దగ్గర శ్రేయస్ గోపాల్ అంటే ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. అండ్ రహానే చూసుకుంటే లెగ్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. పైగా గోపాల్ ప్రీవియస్గా రహానేని కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు 2 innings తలబడితే 16 balls వేసిన అతను 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో రహానేని ఒకసారి అవుట్ చేశాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మరోసారి మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగే అవకాశం ఉంది. No. 3 రోహిత్ శర్మ వర్సెస్ దీపక్ చహర్. ఇదైతే పాపులర్ ఉండబోయే ఒక టాప్ నాచ్ బ్యాటిల్. మెయిన్ ఇనిషియల్గా చూసుకుంటే దీపక్ చహర్ బాల్ని ఎక్కువగా స్వింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో వాంకడే పిచ్ ఇనిషియల్గా పేస్ బౌలర్స్ కూడా బాగా అనుకూలిస్తుంది. సో రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో దీపక్ చహర్ ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ హిట్మెంట్ చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్ ఇప్పటికే కొన్ని మంచి క్యామియో నాక్స్ ఆడాడు. అయితే అతనికి దీపక్ చహర్ మీద అంత మంచి రికార్డు లేదు. వీళ్ళిద్దరూ 10 innings తలబడితే 49 balls ఆడిన అతను 60 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో దీపక్ చహర్ బౌలింగ్ ఇప్పటివరకు 3 times అవుట్ అయ్యాడు. సావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న రోహిత్ శర్మ రేంజ్ అయితే లేదు. మరి ఈ మ్యాచ్లోనే రోహిత్ శర్మ తనకి దీపక్ చహర్ మీద ఉన్న రికార్డును మెరుగుపరుచుకుంటాడో లేదో వేచి చూడాలి. No. 2 శివం దుబే వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే మ్యాచ్లో ఉండబోయే ఒక ఫైరీ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ సిఎస్కే టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే శివం దుబే, ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా కొడుతున్నాడు. అదే అండ్ ముంబై టీంలో చూసుకుంటే ది బెస్ట్ బౌలర్ బుమ్రా, ప్రతి మ్యాచ్లో కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ మిడిల్ ఓవర్స్లో ఇద్దరి మధ్య అయితే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. బట్ ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం బుమ్రా దుబేని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు 5 innings తలబడితే 17 balls వేసి కేవలం 10 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ నెంబర్ ఇంట్లో దూబేని 2 times అవుట్ చేశాడు. సో బుమ్రాపై దూబే యావరేజ్ తీసుకున్న, స్ట్రైక్ రేట్ తీసుకున్న చాలా వరస్ట్గా ఉంది. బట్ ఇదంతా ఓల్డ్ రికార్డ్, అంటే లాస్ట్ 2 years దూబే బ్యాటింగ్ చాలా మారిపోయింది. దీని సరే అయితే ఖచ్చితంగా దూబే బుమ్రాకి ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు. చూడాలి మరి వీళ్ళ బ్యాటిల్ ఎవరిపై చేసి సాధిస్తారనేది. No. 1 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ స్కై లాస్ట్ మ్యాచ్లో ఎంత బీభత్సం చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ చెన్నై బౌలర్స్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. మరి ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలింగ్ బాగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచడం అతనుకున్న స్పెషాలిటీ. అయితే మ్యాచ్లో చూసుకుంటే స్కై జడేజా లాంటి ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ను ఫేస్ చేయాలి. పైగా అతను లాస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతమైన స్పెల్ వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్ కూడా అందుకుని ఉన్నాడు. సో జడేజా అయితే ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి స్కై మీద అటాక్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు అతను సూర్యాన్ని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు 11 innings తలబడితే 59 balls వేసి 45 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ నెంబర్ ఇంట్లో స్కైని ఇప్పటివరకు 3 times అవుట్ చేశాడు. సావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న జడేజా మీద స్కై కస్సలు మంచి రికార్డు లేదు. మెయిన్లో స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ. నార్మల్గా స్కై 170 స్ట్రైక్ రేట్లు ఆడే ప్లేయర్. బట్ జడేజా మీద చూసుకుంటే అతనికి కేవలం 76 మాత్రమే ఉంది. సో చూడాలి మరి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ జడేజాని ఎలా కౌంటర్ చేస్తాడనేది. సో గైస్, MMRC సిఎస్కే జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఉన్న టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. ఇంకా వీటితో పాటు మనం ఇషాన్ కిషన్ మరియు తుషార్ దేశపాండే మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే బుమ్రా మీద ఋతురాజ్ గైక్వాడ్కు కొంతవరకు మంచి రికార్డు ఉంది. సో 2 teams చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్లో అయితే బ్యాటిల్స్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.